ప్రైస్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి ఉదయకాలమందు దేవుని పాదసన్నిధికి మనందరం కూడా రావటానికి దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనము ఏదైతే వాక్యాన్ని లూకాసు వార్త 9:23 మనం చదువుకుంటూ ఉన్నాం, అందులో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అనే విషయాలను మనం చూస్తూ ఉన్నాం. నిన్న దినాన్ని చెప్పాను, దానికి సంబంధించిన ఇంకో వచనాన్ని కూడా నేను మీకు చూపించి దాంట్లో మనం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 ఇక్కడ మనం చూసినట్లయితే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఇక్కడ మనం చూసినట్టు మరొకసారి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఇది ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు తిమోతి గురించి ప్రస్తావిస్తున్నప్పుడు తిమోతి గురించి చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాట. అయితే దీన్ని మనం కింద మనం చూసినట్లయితే 21 ఇంగ్లీష్లో మనం చూస్తే 21 ఇక్కడే ఉంటాం. ఫర్ ద అదర్స్ అంటే అందరు ఇక్కడే ఉంటాం, మిగతా వారందరూ కూడా ఆల్ సీక్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ నాట్ దోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్ అనే పదాన్ని ఫర్ అదర్స్ ఆల్ సీక్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దేన్ని వెతుకుతూ ఉన్నారంటే తమ సొంత కార్యములను అంటే తమ సెల్ఫిష్ ఇంట్రెస్టులను. అక్కడ మనం చూసినట్లయితే దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అనేది అక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మనం సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అనేది రావాలి. అంటే అక్కడ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అనే పదాన్ని అక్కడ మనము జోడించవచ్చు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫర్ ద అదర్స్ అంటే తర్వాత ఆయన అరెస్టులో అంటే పౌలు అరెస్ట్ చేయబడ్డాడు. అలాంటి సమయంలో కూడా అలాంటి అంటే శ్రమల కాలంలో కూడా అలాంటి ఇబ్బంది సమయంలో కూడా అందరూ కూడా ఏం చేస్తున్నారంట దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అంటే అక్కడ మనం చూస్తున్నట్టే సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ఆల్ సీక్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో దాన్నే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు. దీన్ని ఒకసారి మనం చూసినట్లయితే నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఈ వచనాన్ని ఒకసారి నేను మీకు చూపిస్తాను. దాన్ని ఇక్కడ ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 ఇక్కడ మనం దీన్ని చూస్తే ఇక్కడ ఏమంటే ఫర్ ద అదర్స్ అంటే మిగతా వారందరూ కూడా ఏం చేస్తున్నారంట, ఈయన ఏమంట హూ డిసర్టెడ్ మీ ఆఫ్టర్ మై అరెస్ట్ అంటే ఇక్కడ ఏమైపోయింది, అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆయనను విడిచిపెట్టడం లేదా వాళ్ళని పౌలుని త్యజించడం అనేది విడిచిపెట్టడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ ఏముంది ఆల్, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ విడిచిపెట్టడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ ఆల్ సీక్ టు అడ్వాన్స్ అనే విషయాన్ని చూద్దాం. తర్వాత ఆల్ సీక్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అనేది ఓన్ అనే దగ్గర ఇక్కడ మనము సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అనే వచనాన్ని అంటే ఆ పదాన్ని మనం అక్కడ జోడించవచ్చు. సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అనేది అక్కడ మనం అంటే ఇక్కడ ఏముంది, ఆల్ సీక్ అంటే మిగతా అందరూ కూడా ఏం చేస్తున్నారు, సెల్ఫిష్ ఇంట్రెస్ట్ నే వెతుకుతున్నారు అంటే వాటినే వెతుకుతూ ఉన్నారు. నాట్ దోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే యేసు ప్రభు యొక్క కార్యాలను చూడలేకపోతే. అంటే ఈ వచనాన్ని మీ ఎదుటికి నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే తమ సెల్ఫిష్ ఇంట్రెస్ట్లో చూస్తారు అంటే తమ స్వార్థపూరితమైన వాటి మీద శ్రద్ధ కలిగి ఉంటారు అంటే తమ కార్యాల మీద శ్రద్ధ కలిగి ఉంటారు వారు యేసు ప్రభు కార్యాలు చూడరు, ఆయన కార్యములు చేయరు అంటే ఆయన కార్యముల్లో పాలే భాగస్థులు కాలేరు. కాబట్టి ఇక్కడ శిష్యుడు అంటే ఏంటి,
యేసు ప్రభు చెప్పింది చేయటం, యేసు ప్రభు కార్యములను నెరవేర్చటం, యేసు ప్రభు చిత్తాన్ని నెరవేర్చటం, ఆయన ఒక ఆజ్ఞను గైకొనటం, అది ఎవరు? శిష్యుడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎవరైతే తమ సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు విడనాడరు లేదా విడిచిపెట్టరో వాళ్ళు ఏం చేయారంటే యేసు ప్రభు కార్యాలను చేయరు, లేదా యేసు ప్రభు ఆజ్ఞలను కానీ ఆయన చెప్పినటువంటి ఆయన చూపిన మాదిరినే కానీ ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను కానీ వాళ్ళు నెరవేర్చరు, ఆయన కార్యములు చేయలేరు. కాబట్టి అంటే ఇక్కడ మనకు జరుగుతున్న నష్టం ఏంటో మంచిగా అర్థం చేసుకో. మనకు జరుగుతున్న నష్టం ఏంటంటే మన సొంత కార్యములు మనం చూసుకుంటున్నాం, మన సొంత కార్యములు చూసుకుంటున్నామా, నేను బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, ఇది అది అట్లా ఇట్లా. అందుకే నిన్న సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు ఏవైతున్నా లిస్ట్ చేయమని చెప్పాను. ఎంతమంది చేశారు చేయలేదో నాకు తెలియకపోయినా దేవుడు చూస్తూ ఉన్నాను. అంటే ఈ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల మీద నేను ఎలా జయించాలి అనే తపన ఎవరికి? ఈ స్వార్థాన్ని విడిచి తమను తాము ఉపేక్షించుకుని యేసు ప్రభుని వెంబడించి ఒక మంచి శిష్యునిగా మారాలనే ఆశ ఎవరికి ఉందనేది అక్కడ దేవునికి క్లియర్గా, అంటే అక్కడ దేవుడు చూస్తూనే ఉన్నాడు. మీకు కూడా తెలుస్తుంది అసలు మీకు ఏముంది అని. ఒక విశ్వాసిగా ఉండటం అంటే అది పెద్ద విషయం కాదు, కానీ ఒక శిష్యునిగా మారాలి లేదా ఒక శిష్యునిగా జీవించాలి అనేది గొప్ప విషయం. అందుకే యేసు ప్రభు లోకానికి వచ్చి శిష్యుల గుంపును తయారు చేశాడు, వెళ్ళేటప్పుడు కూడా శిష్యులను చేయమని చెప్పాడు. మత్తయి సువార్త 28:18-20 వరకు మనకు అక్కడ రాస్తుంది. కాబట్టి ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను, దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ అందుకే ఆల్ సీక్ అంటే వాళ్ళందరూ కూడా దేని వెతుకుతున్నారంటే తమ స్వార్థపూరితమైన వాటి మీదే, అంటే తమ స్వార్థంతో కూడినటువంటి విషయాల మీదే శ్రద్ధ పెడుతున్నారు. యేసు ప్రభు కార్యాలను గురించిన శ్రద్ధ ఉండటం లేదు. సేవను గూర్చిన, సువార్తను గూర్చిన, సంఘాన్ని గూర్చిన, లేదా యేసు ప్రభు ఆజ్ఞలు నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, నేను ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ ఆయనను సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలంటే ఇలాంటి ఒక ఆశ అనేది చాలా మందికి ఉండటం లేదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు మనందరం కూడా ఈ సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు, అందుకే అక్కడ ఏముంది, ఆల్ సీక్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్, అందుకే ఇక్కడ ఇది మన నుంచి దూరం కావాలి, మనం దాన్ని విసర్జించాలి, తీసేయాలి. నా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల మీద దృష్టి నిలపటం అని, ప్రభు నా కార్యంలో కాదు నీ కార్యములు నేను చేస్తానని ముందుకొస్తే. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తే మా పక్షాన్ని ఎవరిని పంపుదామంటే నేనున్నాను నన్ను పంపమని యెషయా ముందుకొచ్చాడు. అంటే దేవుని కార్యానికి యెషయా ముందుకొచ్చాడు, యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త ముందుకొచ్చాడు. అలాగే ప్రభువా నీ కార్యములు చేయటానికి నేనున్నాను, ఎదుగో నీ ఆజ్ఞలు గైకొనటానికి నేనున్నాను, ఎదుగో నీ యొక్క వాంఛ మేరకు నేను నడవటానికి నేనున్నాను, కనికరించయ్యా, ఇదిగో నేనున్నాను, నన్ను గైకొనయ్యా. అంటే ఆ విధంగా మనం ముందుకొచ్చినప్పుడు ఆయన కార్యముల్లో మనం పాలిభాగస్థులం కాగలం. ఆయన కార్యములో పాలిభాగస్థులు కావాలని, ఆయన కార్యములు చేయాలని ఆశతో వాంఛతో ముందుకొస్తే దేవుడు మనని వాడుకుంటాడు. అయితే ఈరోజు చాలామంది సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు విడిచిపెట్టడం లేదు. ఆ సెల్ఫిష్ స్వార్థపూరితమైన నేను, నా పేరు, లేదా నాకు మంచి పేరు రావాలి, నేను మంచిగా ఉండాలి, నాకు ఫలానా 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 ఇలాంటి ఒక ఎక్స్వైజెడ్ ఇలాంటి ఒక ఆలోచనలు ఉన్న కారణం బట్టి, సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు ఉన్న కారణం బట్టి వాళ్ళ కార్యాలు వాళ్ళే చూసుకుంటున్నారు. ఆ నిందలు రాకుండా జాగ్రత్త పడటమో, లేదా అవమానాలు రాకుండా జాగ్రత్త పడటమో, లేదా అంటే ఎందుకు అంటే సెల్ఫ్ అంటే స్వార్థానికి ఎప్పుడైతే మనము అవమానపరచబడుతున్నప్పుడు, లేదా ఎప్పుడైతే మనము మన వ్యక్తిగత జీవితంలో రకరకాల బాధలు కష్టాలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నప్పుడు స్వార్థానికి నచ్చదు, స్వార్థం చాలా గాయపడుతుంది. అందుకే స్వార్థం ఏం చేస్తుంది, నీకు ఇలాంటివి అంటే నన్ను గాయపరిచేవి ఏవి కూడా నీకు రాకుండా చూసుకోమని మనని ప్రేరేపిస్తుంది. అందుకే నన్ను ఎవరన్నా అంటే నేను ఊరుకోను, అంటే స్వార్థానికి నొప్పి, నన్ను నా గురించి ఎవరైనా చెడుగా ప్రచారం చేస్తే నేనేం చేయను, అంటే ఈ స్వార్థానికి ఏమవుతుంది, నొప్పి లేస్తుంది. ఆ నొప్పి వచ్చిన కానీ స్వార్థం ఏం చేస్తుంది, నిన్ను ప్రోత్సాహం చేస్తుంది, ఇదిగో నీకు ఎవ్వరు ఏమనకుండా నువ్వు జాగ్రత్త పడు, దూరంగా ఉండు, నువ్వు మంచిగా ఉండు, నీకు మంచి పేరు ఉండాలి, నువ్వు మంచిగా సుఖంగా బ్రతకాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి అంటూ స్వార్థం అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి ఈరోజు దయచేసి ప్రేమైన దేవుని బిడ్డ, అక్కడ
ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తే ఆ పౌలు చేస్తున్న పరిచర్య చేస్తున్న సమయంలో, పౌలు పరిచర్య చేస్తున్న సమయంలో కూడా అనేక మంది సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు కలిగి ఉన్నారు. వాళ్ళు ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ కార్యాలయాలు వాళ్ళ కార్యము లేదో వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళదేదో వాళ్ళు చూసుకుంటున్నారు. అలా కాకుండా ఈరోజు దేవుని కార్యాలు చూసేవారంగా, ఆయన కార్యముల్లో మనం పాలిభాగస్థులం అయ్యేవారంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. సంఘములో ఉన్న విశ్వాసుల గురించిన చింత, సంఘాన్ని గురించిన చింత, సేవను గురించిన చింత, సేవకుని గురించిన చింత, ఇలా మనం చూస్తే దేవుని రాజ్య వ్యాప్తిని గురించిన చింత, అంటే ఇలాంటి కార్యాల్లో మనము పాలిభాగస్థులం అయ్యేటట్టుగా ఉండాలి. తప్ప నా కార్యం ఏదో నేను చూసుకుంటాను, నాదేదో నేను, నా సుఖం ఏదో నేను చూసుకుంటాను, నా సంతోషం ఏదో నేను చూసుకుంటానంటే అలాంటి వారు శిష్యులు కాలేరు. అలాంటి వారు దేవుని కార్యంలో, దేవుని పనిలో పాలిభాగస్థులు కాలేరు. దేవుడు ఎవరిని వాడుకుంటాడు తన కార్యములో లేదా తన పనిలో? ఎవరిని వాడుకుంటారు? ఎవరైతే సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు విడిచిపెడతారు. ఇంకా పౌలు గురించి మనం చూస్తే పౌలు కూడా ఏమంటున్నాడు, సమస్తాన్ని నష్టంగాను పెంటగా ఎంచుకున్నాడు. అంటే తన స్వార్థపూరితమైన ఇంట్రెస్ట్లన్నీ కూడా విడిచి, వాటిని వదిలి నేను క్రీస్తు కార్యములు చేయాలనే ఆ తపనతో ముందుకు వచ్చినందుకు పౌలుని దేవుడు అంత గొప్పగా వాడుకున్నాడు. అలా ఈరోజు చాలా మందికి దేవుని చేతుల్లో వాడబడాలని ఆశ ఉంటుంది. దేవుని చేతిలో ఒక ఆశీర్వాదంగా లేదా దేవుని చేతిలో ఉండాలని ఆశ ఉంటుంది, దేవుని చేతిలో పనిచేయబడాలి, దేవుడు నన్ను వాడుకోవాలని ఆశ ఉంటుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? నీలో ఉన్న స్వార్థపూరితమైన ఇంట్రెస్ట్లను విడిచిపెట్టినప్పుడు. అందుకే ఈరోజు ఉదయకాలం మందు నువ్వు దేవుని కార్యంలో పాలిభాగస్తున్నవి కావాలనుకుంటే, దేవుని పనిలో పాలిభాగస్తున్నవి కావాలనుకుంటే, దేవుని సంఘములో ఉన్నటువంటి పనిలో, సువార్త పనిలో, సంఘ వ్యాప్తిలో, లేదా దేవుని రాజ్యం యొక్క విస్తరణలో, సువార్త యొక్క వ్యాపకంలో అందులో పని చేయాలన్నా, ఆ కార్యంలో నీవు పాలిభాగస్తునివి కావాలన్నా నీ సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు తీసేయాలి. లేదు నేను పనిచేయాలనుకుంటున్నాను, లేదా నేను ఏదో చేయాలనుకుంటున్నాను, పాస్టరే నన్ను ఏం కావట్లేదు, ముందుకు నెట్టడం లేదు, ప్రియమైన దేవుని బిడ్డ, ఇది మూర్ఖత్వం అవుతుంది. నేను ఎవరిని, నాకు నేనుగా ఎవరిని కూడా ముందుకు నేను నెట్టను. ఎందుకంటే దేవుని భారం, దేవుని ప్రేరేపణ ఏదైతే ఉందో ఆ ప్రేరేపణ మేరకే ఇది చేయండి అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, కానీ బలవంతం కూడా చేయను. అలాగే ఈరోజు దేవుని పనిలో నువ్వు దేవుని పనిలో పాలిభాగస్తునివి, పాలిభాగస్తురాలివి కాలేకపోతున్నావంటే అది నీ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ని బట్టి, నేను చేయని కాలను బట్టి కాదు. నేను ముందుకు నెట్టినా నువ్వు దానికి అర్హమైన వ్యక్తివి కాదు. కాబట్టి నేనేదో ఆహ్వానం, ఇన్విటేషన్ ఇచ్చి, నేనేదో వెల్కమ్ పలికి దేవుని పనిలో వచ్చేయండి, జోక్యం చేసేసుకొని ఏదో చెయ్యండి అని నేను చెప్పడం కాదు. నీవు సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు మాని నీవు దేవుని పని కోసం అడుగులు ముందుకేసినప్పుడు దేవుని ఆత్మ భారం, పరిశుద్ధాత్మ నాకు భారాన్ని ఇచ్చి, ఇదిగో ఫలాన విశ్వాసి, ఇదిగో వీరిని దేవుని సేవలో వాడుకో, ఇదిగో ఇవి దేవుని కార్యంలో, ఇదిగో దేవుని సంఘ పనిలో వీరిని వాడుకో, లేదా వీరిని విధంగా ఈ పని కోసం వీరిని నియమించు అని ఏం చేస్తారు. అందుకే దీన్ని ఒకసారి లెంత్ ఎక్కువైపోతుండొచ్చు, అయినా కూడా ఒకసారి ఒక వచనాన్ని దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అపోస్తుల కార్యము 13వ అధ్యాయంలో చూడండి ఏ విధంగా పని జరుగుతుంది అనేది ఈ వచనాన్ని చదివి మీకు ఏం చేస్తాను. అంతియోకియాలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనియుడైన లుకియా, చతుర్దాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనియేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండేది. వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధ ఆత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకించుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపేది. ఇది వాక్య ప్రకారమైన మాదిరి. ఇప్పుడు బర్నబా, సౌలు అంటే పౌలు, బర్నబా ఇద్దరు కూడా తమ సెల్ఫిష్ ఇంట్రెస్ట్లను వదిలి దేవుని పని కోసం వాళ్ళు ముందుకు వచ్చినందుకు దేవుడు ఏం చేశాడు, అక్కడున్న సేవకులకు చెప్పి భారాన్నిచ్చి వారిని దేవుని పని కోసం ప్రత్యేకించడం అనేది జరిగింది. ఇది దేవుని యొక్క మాదిరి. అలాగే ఈరోజు నువ్వు కూడా సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు మాని
విడిచిపెట్టి నేనున్నాను ప్రభువా, ఇదిగో నీ పనిలో నన్ను వాడుకో, నీ కార్యములు చేయటానికి ఇదిగో నేను ముందుకు వస్తున్నా, నన్ను ముందుకు వస్తే. అప్పుడు దేవుడు తన సేవకులకు భారాన్నిచ్చి ఆ ఏ పని కోసమైతే నువ్వు పిలువబడ్డావు ఆ పని కోసం నిన్ను ప్రత్యేకించడం జరుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలో ఒక్కొక్కరు హృదయాలు నీరు కట్టి ఫలింపచ్చు. ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గంభీరత్వాన్ని అర్థం చేసుకొని స్వార్థపూరితమైన ఇంట్రెస్టులన్నీ విడిచిపెట్టి నీ పనిలో పాలిభాగస్తులమై అయ్యా నీ కార్యములు చేసి నీ పనిని చేసి నేను మహిమపరిచే గుంపుగా మేము ఉండుటకు సహాయించు, కనికరించు, దయచూపించు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్.